ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరం శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మూడవ రోజు రెడ్డిగూడ మండలంలోని రుద్రవరం నరుకుళ్ళపాడు ఓబులాపురం గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్థులు పూలతో ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందుతున్నాయా లేదా అని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారం కోసం తగు సూచనలు చేస్తూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తూ పాదయాత్ర ముందుకు కొనసాగించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తూ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ సుదీర్ఘమైన పాదయాత్ర మొదలెట్టి 3600 కిలోమీటర్లు బాబు ఏమైతే వాళ్ళ చేరువుగా తీసుకెళ్లాలో ఏమి అమలు చేయాలో అని చెప్పి ఆయన మనసులో ఒక ప్రణాళిక తీసుకొని దానికి అనుగుణంగానే అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి అలాగే దాదాపుగా 150,000 మందికి సచివాలయ ఉద్యోగులుగా సచివాలయాలు నిర్మించి వాటి ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో జెండాలు కడితే బ్యానర్లు కడితే లేకపోతే కోటా ప్రకారమే సంక్షేమ పథకాలు అమలు చేసేవారు తప్పితే అర్హత కలిగిన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళు కాదు. కానీ ఈరోజు కేవలం అర్హతలే ప్రామాణికం. అందరికీ అమ్మఒడి ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది పైచిలుకు అక్కా చెల్లెళ్ళకి ఇస్తా ఉన్నాం. 45 సంవత్సరాలు పైబడిన అక్కా చెల్లెళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ 75,000 రూపాయలు చేయూత కార్యక్రమాన్ని ఇస్తా ఉంటే 18,750 రూపాయలు చొప్పున అందరికీ చెల్లించడం జరిగింది. అట్లాగే గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దిక్కుమాలిన 650 హామీల్లో అమలగాని హామీలు ఎక్కువ, వాటిలో ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీ ఒకటి. కానీ ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో కరోనా, దేశంలో కరోనా, ప్రపంచం అంతా కరోనా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాట తెప్పని మడమ తెప్పని రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉన్నారు. ఎన్నికల ముందు ఊరూరు తిరిగి రకరకాల దుష్ప్రచారాలు చేశాడు. ఈ రోజు కూడా ఆ బాధ తట్టుకోలేక చేస్తా ఉన్నాడు. తన్ని గెలిపించి ఓట్లేసిన ప్రజల్ని తక్కువ మెజార్టీ వచ్చిందని 3.5 సంవత్సరాల పాటు ఇంటికే రాని దేవుని మామేశ్వరం మంత్రిగా ఉండి నేను ఒక మంత్రిని ఓడగొడితే అతను బాధ ఏ రకంగా కొట్టదో ఊహించుకోవచ్చు. గ్రామ గ్రామాన వచ్చి లేనిపోని అవాకులు చవాకులు కాబట్టి అతను మైలవరం అక్కడ అమెరికా ట్రంప్, ఇతను మైలవరం ట్రంప్. అక్కడ అవాకులు చవాకులు పేలి ఓడిపోతే ఇతను అవాకులు చవాకులు పేలి ఓడి బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒకటి, మా ముఖ్యమంత్రి దమ్మున్నాడు, మా ముఖ్యమంత్రి మాట తప్పనాడు, మా ముఖ్యమంత్రి మరిమ తప్పనాడు. శాసనసభ్యులు నేను ఇలా 40 రోజుల కార్యక్రమం పెట్టుకొని ప్రతి గ్రామం ప్రతి వీధి తిరుగుతానని చెప్తే కొంతమంది నన్ను అన్నారు, అమ్మో ప్రజలు ప్రశ్నిస్తారేమో అదే ఇదేమన్నారు. నేను అలివి మాలిన హామీలు ఇవ్వలా, 650 హామీలు ఇవ్వలా. నేను ఎక్కడికి వెళ్ళినా నా నాయకుడు చెప్పిన మేనిఫెస్టో ముందు పెట్టి, నా 9 నవరత్నాలే ముందు పెట్టి ఈ ప్రజలకు అందజేస్తామని చెప్పాము. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిన అక్క చెల్లెబులు అడుగుతున్నా, అమ్మా అమ్మఒడి వచ్చిందా, చేయూత వచ్చిందా, డ్వాక్రా రుణమాఫీ జరిగి ఆసరా మీకు అందిందా అని అడుగుతా ఉంటే ప్రతి అక్క ప్రతి చెల్లి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఎక్కడన్నా సాంకేతిక కారణాలతో బ్యాంకీ అకౌంట్లు సరిగా పడక, నెంబర్లు ఆధార్ నెంబర్లు సరిగా పడక ఎవరికన్నా రాకపోతే వాటిని సరిదిద్ది మళ్ళీ ఈ నెల 12వ తారీఖు కానీ ఈ నెలాఖరు లోపల కానీ అమ్మఒడి చేయూత ఆసరా పథకాలు వాళ్ళ అకౌంట్లో నేరుగా వచ్చేటట్టు చేస్తా ఉన్నాం. అంతేకాదు గడిచిన 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ల ద్వారా 100 కోట్ల 110 కోట్ల రూపాయలు విలువైన ధాన్యం కొంటే కేవలం గడిచిన సంవత్సరంలోనే 100 కోట్ల రూపాయల ధాన్యం మనం మార్కెట్ యార్డ్ల ద్వారా పీపీసీ సెంటర్ల ద్వారా కొన్నాం. 10 సంవత్సరాల పాలనలో రాజశేఖర రెడ్డి గారు 2004 ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గత ప్రభుత్వ హయాంలో టిట్కో ఆధ్వర్యంలో గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల బిల్డింగులు నిర్మాణం చేస్తా పూర్తిగాక మధ్యలో ఆగిపోయి ఉంటే త్వరలో పూర్తి చేపించి ప్రజలకు కేటాయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే వీళ్ళని త్వరగా కేటాయించాలని చెప్పి రాజకీయ కారణాలతో ఆందోళన చేస్తా ఉన్నారు. అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అని చెప్పి ఈ దేవినేని ఉమామహేశ్వరరావు గారు చిన్న తొమ్మలపాలెలో ధర్నా చేసిపోయాడు. నీకేం హక్కు ఉంది ధర్నా చేయడానికి అని అడుగుతున్నా. ఎందుకంటే షాబాదు జక్కంపూడిలో 48 ఎకరాలు అక్కడ పేదల భూములు లాక్కొని వాళ్ళ అయ్యానికి దండం పెడతాం, కాంపెన్సేషన్ ఇప్పించు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మా హక్కులో ఉన్నాయి మేము సాగు చేసుకుంటున్నాం అంటే
వాళ్ళని తరివేసి రూపాయి కూడా కాంపెన్సేషన్ వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా అక్కడ 8500 ఇళ్ళు నిర్మిస్తే ఒక్క ఇల్లు కూడా కనీసం అక్కడ 100 మంది పేదలకు భూములు పోతే ఆ 100 మంది కోడేవడానికి మనసొప్పని ఈ దేవినేని మహేశ్వరరావు మైలవరం నియోజకవర్గానికి ఒక్క గృహం కూడా కేటాయించిన దేవినేని మహేశ్వరరావు తుమ్మలపాలెం పోయి చిక్కు చెరవ లేకుండా ధర్నా చేస్తా ఉన్నాడు అంతే కాకుండా ఈ రోజు అమెరికాలో ట్రంప్ అని ఒకడోడిపోయాడు మీ అందరికీ తెలుసు నోటికి వచ్చినట్టు మాట్లాడటం అమెరికాలంటే అగ్రదేశాన్ని ప్రపంచంలో ప్రజల ముందు చులకన చేశాడు అట్లాగే ఈ దేవినేని మహేశ్వరరావు కూడా మైలవరం నియోజకవర్గాన్ని మిగతా జిల్లాల మిగతా రాష్ట్రాల మన మిగతా నియోజకవర్గాల సరసన చులకన చేసి ఇక్కడ ప్రజలు ఇబ్రహీంపట్నం కొండపల్లికి 157 కోట్ల రూపాయలు నన్ను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఒక్క రెండు ఓళ్ళకి ఇబ్రహీంపట్నం కొండపల్లికి 157 కోట్ల డబ్బులు ఇస్తే అది ఎక్కడ నన్నుకు పేరు వస్తుందో ఎక్కడ మన రాజగోపాల్ గారికి పేరు వస్తుందో అని వచ్చిన డబ్బుని తిరగొట్టి నాశనం చేసిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు తర్వాత ఎన్నికల్లో తనకి అక్కడ కేవలం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా 300 ఓట్ల మెజారిటీ వస్తే ఆ ఊరు వాళ్ళని 3.5 సంవత్సరాల పాటు తను గుమ్మం కొడుతూ ఒక్కరేవల సంకల్ప యాత్ర 3 సంవత్సరాల ముగింపు కార్యక్రమంలో మళ్ళా ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకు అన్ని చేరతా ఉన్నాయా లేదా ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలన్నీ నవరత్నాలు 9 పథకాలు 30 లక్షల మంది అక్కజెల్లెళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఇంటి పట్టాలు ఇవ్వబోతా ఉన్నాం కానీ కోర్టుల్లో కొన్ని కేసులు ఉన్నందువల్ల ఆగిపోయింది తప్పితే రాబోయే నెల 2 నెలల్లోనూ మన నియోజకవర్గంలో కూడా దాదాపుగా 20,000 మంది పేదలకి ఇంటి పట్టాలు కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజెప్తా ఉన్నాను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గం ప్రజల ఓట్లతో పుణ్యంతో మంత్రి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి చేయదగ్గ సాయం మేలు అభివృద్ధి ఉండి కూడా చేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి కాలక్షేపం చేసి కేవలం 2-3 వేల మందికి కూడా ఇంటి పట్టాలు ఇవ్వకుండా కేవలం పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఏది 25-30 సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉండే వాళ్ళకి కంటి తుడుపుగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి నేను 15,000 మందికి పట్టాలు ఇచ్చానని చెప్పి జపలు జరుచుకుంటా ఉన్నాడు దేవినేని ఉమామహేశ్వరరావు అంతేకాకుండా